జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ కూడా, అంటే మీ అందరే కదండి, మనమందరం కూడా భగవంతుణ్ణి ఆరాధించడం వల్లనే కదా ఇలా ఉన్నాము. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, కేవలం మనకి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాదిని లెక్కలో తీసుకుంటాం, ఓకే, నేను కాదని అన్నా. కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా క్యాలెండర్ మారుతుంది కాబట్టి ఆ నెలల్ని, అంటే ఈ నెల ఎలా ఉంటుంది, జనవరి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి ఎలా ఉంటుంది ఇలా చెప్తుంటాను. కానీ నేను వార ఫలాలు అనేవి చెప్పను. వార ఫలాలు అనుకోండి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు అనేసి చెప్పాల్సి వస్తుంది. అదే ఫస్ట్ తారీఖుని ఇలా చేసుకోండి అమ్మా, ఇలా చేసుకోవటం వల్ల వచ్చే ఫస్ట్ వరకు కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని కాస్తాడని నేను చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు నేను, మనకేంటంటే ఈ జనవరి ఫస్ట్ లెక్క ఏంటంటే సంవత్సరం అండి. ఈ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ గురించి నేను చెబుతాను, కానీ ఈ జనవరి ఫస్ట్ వచ్చే జనవరి ఫస్ట్ దాకా మనల్ని కాస్తుంది. కాబట్టి ఈ జనవరి ఫస్ట్ రోజు నాడు ఎప్పుడైతే మనం దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టు గనక భగవంతుడిని సేవించుకున్నట్టయితే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది. అంటే ఈ మధ్యలో వచ్చే నెలలు కూడా మీకు నేను చెబుతుంటాను కాబట్టి ఆ పారాయణాలు కూడా చేసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్ స్వామే మన దగ్గర ఉంటారండి, మనకు అసలు భయమే ఉండదు. నేను అలాగే అనుకుంటానండి, ఏ కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే నేను ఒకటే అనుకుంటాను, ఒక్క 5 నిమిషాలు బాధపడతానేమో, తర్వాత ఎమ్మటే అనుకుంటాను, నాకేంటి నా స్వామి ఉన్నారు కదా, నా స్వామి చేస్తారులే, వెంకటేశ్వర స్వామి అంటే మాటల ఎంతోమందికి చేసిన మహానుభావులు పైకి వెళ్ళిపోయారని బాధల దగ్గరికి నేను ఒక లెక్క నా కష్టాన్ని తీర్చేస్తారని అనుకుంటాను. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఆ తండ్రే చేస్తారండి, మనకి ఇంకో దిక్కు లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మీకు నేను చెబుతున్నాను, 31st నైట్ నెక్స్ట్ డే కూడా వచ్చేది జనవరి 1st, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోజులు, చాలా కష్టాల్లోకి వెళ్ళి ప్రమాదాల్లోకి వెళ్ళే టైం. కాబట్టి ఈ టైంలో పర్టిక్యులర్గా నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం మీకు ఉంటుంది, ఇందులో సందేహం అయితే లేదు. సరే, ఇంకొకటి ఏంటంటే ఏంటి అనేది మీకు నేను చెప్పే ముందు మీ అందరికీ కూడా, అంటే ఈ ధనుర్మాసం అంతా కూడా రాగి కుంచాలు చేయించి నేను ఇస్తానని చెప్తున్నాను. మీకు ముందు వీడియోలో చెప్పాను, నేను ఇప్పుడు నేను చెప్పను, ముందు వీడియోలో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు రాగి కుంచాలని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ నెల రోజులు కూడా మీకు గోత్రనామాలతోటి పూజ అది చేయించి నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత పంపిస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా సరే వాస్తు విజిట్ చేయాలి, నేను వచ్చి మీ ఇల్లు చూడాలి అని అనుకుంటే కనుక మీరు రిజిస్ట్రేషన్స్ చేయించుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత నేను ప్రాంతాలన్నింటినీ లెక్క పెట్టుకుని ఎటు వెళ్ళాలి అని అనుకునే టైంలో మాకు రావాలమ్మా అనేసి, ఇప్పుడు చూడండి నేను అపాయింట్మెంట్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదమ్మా, మీ అందరికీ కూడా నేను ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తానంటే కొంతమంది మొండిగా కూర్చుంటున్నారు, నాకేమైనా సరే కొంతమంది ఇంటికైనా వచ్చేస్తానంటున్నారు, నేను అసలు చూస్తలేదమ్మా, నేను ఇంటికాడ చూడడం డైరెక్ట్గా ఇవ్వట్లేదండి. అలాగే ఈ వాస్తు ఇవన్నీ కూడా నేను అనుకున్న టార్గెట్ నాకు వచ్చేసింది అనుకోండి, ఇంతమందికి చూడాలి కదా సరే వీళ్ళు తర్వాత చూద్దాం అనుకుని నేను ఆపేసాను అనుకోండి, అప్పుడు మీరు ఫోన్ చేసి నాకేమైనా కావాలి అంటే నేను ఏం చేయలేను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే చేయించుకుంటే కనుక ఆ ప్రాంతాలను బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వచ్చాననుకోండి, అక్కడంతా అయిపోయి నేను యువతలకి వచ్చేసిన తర్వాత ఏ నెల్లూరు సైడో వెళ్ళాను లేదంటే తిరుపతి సైడ్ వెళ్ళాను అనుకోండి, నాకు హైదరాబాద్ రావాలమ్మా చూడాలమ్మా అంటే కష్టం కదమ్మా. కాబట్టి మీరందరూ, మీకు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే చేయించుకోవాలనుకుంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆల్మోస్ట్ ఇంచుమించుగా జనవరికి ఆపేయడం అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా మటుకు వచ్చేసినాయి అపాయింట్మెంట్స్. సరే, ఇంకొకటి ఏంటంటే మీరు ఈ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం వెళ్ళి వచ్చే సంవత్సరానికి చాలా ఆ బోర్డర్ మనకి చాలా ఇబ్బంది పెట్టే బోర్డర్ కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలే, మనం వెంకటేశ్వర స్వామి పాదాలే, కలియుగవాసుడు ఆయన పాదాలే పట్టుకోవాలి. ఏం చేయాలి మీరు, ఏ పారాయణం చేయాలి, ఏ పారాయణం చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు కలుగుద్ది అని అంటే, మీకు నేను చెప్పాను కదా ముందు రోజు నాడు అరటిపళ్ళు తెచ్చుకుని
చక్కగా దేవుని దగ్గర పెట్టుకోండి. ఈ పారాయణం ఎప్పుడు చేయాలి అంటే నైట్ మనం 12 విషెస్ చేసుకుంటారు కదా అందరూ ఇయర్ మారింది అనేసి, దానికి పావు గంట ముందు నుంచి లేదా 10 ముందు నుంచి కూడా మీరు చక్కగా అరటిపళ్ళని దేవుడి దగ్గర పెట్టుకుని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేతులకి డబ్బులు తీసుకోవాలనుకున్న డబ్బులను అక్కడ పెట్టుకుని చక్కగా కూర్చుని ఫస్ట్ విశ్వక్షేణుల వారిని కానీ గణపతిని కానీ తలుచుకోండి. ఓం గం గణపతి ఏ నమః, లేదంటే శ్రీమతి విశ్వక్షేణాయ నమః, తండ్రి నాయన వచ్చే సంవత్సరం మమ్మల్ని చాలా చాలా బాగా కరుణించాలి నాయన, ఈ సంవత్సరం పడ్డ కష్టాలు ఇంకెప్పటికీ పడకూడదు, ఆ మీ మేనమ అనుగ్రహం కలగాలి మాకు, మీ అనుగ్రహం కలగాలని దండం పెట్టుకుని మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, అలాగే మహాలక్ష్మి అష్టకం. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి, కేవలం నేను అష్టకమే చెప్పాను. అష్టకం అంటే అష్ట కష్టాలని దూరం చేయడానికి ఆ తల్లి మహాలక్ష్మి అష్టక రూపంలో మనకి ఏంటి ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టం. ఆ మహాలక్ష్మి అష్టకాన్ని మనం పారాయణం చేయడం, ఈ రెండు చెయ్యండి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, వజ్ర కవచం అంటే ఆ స్వామివారే మనకి కవచం కింద మనకి ప్రొటెక్షన్ ఆయనే కాబట్టి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, వజ్రం లాంటి కవచం అంటండి. చూడండి చిన్నది ఎంత అంతా కలిపి మనకి 2 కూడా చదవటానికి పారాయణం చేయడానికి పడదు. ఎన్నిసార్లు చదువుకోగలిగితే అంత అదృష్టవంతులు మీరు. తర్వాత మహాలక్ష్మి అష్టకాన్ని 3 చదువుకోండి. ఇలాగా మీరు ఎప్పటి వరకు చదవాలి, 12 దాటిన తర్వాత ఒక 1/4 ఒక 1/2 మీ ఇష్టం, మీరు చదువుకుంటారంటే చదువుకోండి. ఆ ఇయర్ మారే టైంలో మీరు వజ్ర కవచమైనా పారాయణం చేయాలి లేదా మహాలక్ష్మి అష్టకాన్నైనా పారాయణం చేయాలి. ఈ రెండింటితో పాటు ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చేసినట్టయితే చాలండి, మీరు ఈ సంవత్సరం చేసిన తర్వాత నాకే భయం లేదు, నా స్వామి నన్ను అనుగ్రహిస్తారన్న ధైర్యంతో మీరు ఉండండి, రాసుకోండి ఎక్కడైనా. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం 2022 ఆ స్వామే మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అలాగని ఎంత ధీమాతోటి ఉండి మనం అనకూడదు కదండి, కొన్ని అంటే ఎవరినైనా హింస పెట్టడం లేదంటే ఎవరినైనా బాధ పెట్టడం ఇలాంటి తప్పులు చేసేయకండి. భగవంతుడి పాదాలు పట్టుకున్నప్పుడు మనం సాత్వికంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మనం చేసే ప్రతి పనిలోనూ న్యాయంగా వెళ్ళాలి. ఇలాగా అలాగే మనం ఈ చేసే ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి మనిషిలోనూ కూడా భగవంతుడిని చూసుకుంటూ మనం ఎదురకు వెళ్ళగలిగితే ఈజీగా మనకి ఇయర్ దాటేస్తాడు. ఇయర్ దాటడం కాదండి, లక్ష్మీ నిలయాన్ని చేస్తాడు ఆ స్వామి. కాబట్టి మీ ఇంట్లోనే ఉంటారు, మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. 2021 చాలా చాలా సంతోష, మీకు శుభకార్యాలు చేయాలనుకున్న వాళ్ళకి శుభకార్యాలు, మీ కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యూ ఇయర్ అనేది చాలా సంతోషంగా చేసుకుంటారు, కానీ కొంతమందికి బాధను మిగులుస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరని. ఏం బాధపడకండి, భగవంతుడు ఉన్నాడు, ఎప్పటికైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. కానీ స్వామిని సేవించండి, స్వామిని వదలకండి, అమ్మని వదలకండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. జై శ్రీ.